ఈ నెల 25న జాతీయ సార్వత్రిక పాఠశాల పరీక్ష. ఇస్టెన్బర్గ్ స్కూల్లో ప్రపంచ నీటి దినోత్సవ సదస్సు. కుక్క కరిచిన బాలుదినికి 14,000 ఆత్మ సహాయం. మలిమిల మండలంలో ఉచిత పశు మందుల పంపిణీ. కొడిమేర మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సాక్షర భారత్ మండలంలోని లోక శిక్ష సమితి కార్యక్రమానికి బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ ఆదేశాల మేరకు నిర్వహించారు. తాండూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 25న నేషనల్ లిటరసీ మిషన్ అథారిటీ NLMA మరియు జాతీయ సార్వత్రిక పాఠశాల NIOS వారు సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. సాక్షర భారత్ కార్యక్రమం అమ్మ నాన్నకు చదువు, ఉపాధి చదువు, ఐకేపీ చదువు, అంగన్వాడీ ద్వారా నేర్చుకున్న నూతన అక్షరాస్యులందరికీ మరియు గతంలో ఒకటిన తరగతి చదువుకొని మానేసిన వారు కూడా ఈ ఆదివారం రోజున పరీక్ష రాయడానికి ఉపాధి హామీ, ఫీల్డ్ అసిస్టెంట్, ఐకేపీసీఏలు, అంగన్వాడీ టీచర్లు, కోఆర్డినేటర్లు, NIOS పరీక్షల్లో ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యేలా ప్రతి గ్రామంలో ఇంటింట ప్రచారం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ శ్రీదేవి, జిల్లా డిఆర్పి రామన్న, ఎంపీడీఓ భాస్కర్, తహసీల్దార్ రామచంద్రయ్య, ఎంఈఓ ప్రభాకర్, ఏపీఓ డేవిడ్, సిడిపిఓ ఉమాదేవి, కోఆర్డినేటర్ తిరుపతి, అంగన్వాడీ టీచర్లు, వాలంటీర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరికని అడ్డగుంటపల్లిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆవరణలో నవతెలంగాణ పరీక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకొని నీటి ఆవశ్యకతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన గోదారికని వన్ టౌన్ సే మహేందర్ మాట్లాడుతూ మానవుని మనుగడకు నీటి ఆవశ్యకత ఎంతో అవసరమని ఆయన మాట్లాడారు. ప్రస్తుతం కూడా జరుపుకున్నామని తెలిసింది. దాన్ని కూడా చాలా చాలా సంతోషం. ఇట్లాంటి కార్యక్రమాలు పిల్లల్లో అవేర్నెస్ కల్పించడానికి ఏర్పాటు చేయడం చాలా మంచిది. అదేవిధంగా అసెంబ్లీ ఈ స్టేజ్ని ఉన్నటువంటి పిల్లలకు మా యొక్క నమస్కారాలు. వాటర్ మనం ఉదయం లేచుకుంటే మన పని వాటర్తోటే మొదలవుతుంది. అవునక్క, మాట్లాడతలేదు ఎవరు? కాబట్టి ఫస్ట్ మన డేనే వాటర్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాటర్ మనం ఎంత సేవ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అంత బాగుంటుంది. అసలు వరల్డ్ వాటర్ డే ఎందుకు జరపాల్సి వస్తున్నారంటే మొత్తం కొద్దిగా ఉంటుంది, వాటర్ ప్రాబ్లమ్స్ బాగవుతున్నాయి. కాబట్టి యునైటెడ్ నేషన్ అసెంబ్లీ వాళ్ళు దీన్ని వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఈరోజు నిర్ణయించడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో వరల్డ్ వాటర్ డే నిర్వహిస్తున్నారు. వాటర్ను మనం ఎంతగా చక్కగా వాడుకుంటే మన ఫ్యూచర్ అంత బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాటర్ సద్వినియోగం చేసుకోవాలి. ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ చేయకుండా వాడాలి. అప్పుడప్పుడు స్కూళ్ళల్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ట్యాప్ ఫిట్ చేసుకుంటాయి. మన మనకింద లేకపోకుండా ట్యాప్ను కట్ చేయాలి, అంటే బంద్ చేయాలి. అదేవిధంగా మ్యాక్సిమం మనము మన బాడీ హెల్తీగా ఉండాలని అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకు ఎలాంటి డిసీజెస్ రావు. వాటర్ తక్కువ తీసుకున్నట్టయితే మ్యాక్సిమం డిసీజెస్ మనకి వస్తూ ఉంటాయి. ఓన్లీ ఫుడ్ ఇంపార్టెంట్ కాదు, మనకి వాటర్ ఇంపార్టెంట్, బాడీకి వాటర్ ఇంపార్టెంట్. ఆ వాటర్ని మనం ఎట్లా చక్కగా యూజ్ చేసుకోలేదు యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా మీరందరూ అసలు మీకు స్కూల్లో ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం అంటే మేమే రేపటి మౌలేదు కాబట్టి మీకు తెలియజేయాలని ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమంలో మిమ్మల్ని ఎందుకు పాత్ర చేస్తున్నాను అంటే మీరు అవేర్నెస్ కల్పించేది ఉంటే మేము ఈ అవేర్నెస్ తెప్పించేవంటే
ఫ్యూచర్ అనేది బాగుండాలని ఉద్దేశంతో మీకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ఈ కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమంటే ఒక చిన్న అడ్వైజ్ మీకు సేవ్ ద వాటర్ టిల్ ఎండ్ ఆఫ్ లైఫ్ ఓకే ప్లీజ్. కాబట్టి అందరూ వాటర్ సేవ్ చేయాలి, మన పరిసరాలకు తెలియజేస్తా ఉన్నాను. గత 3 సంవత్సరాలుగా నవ తెలంగాణ పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యం లోపల ఇదే పాఠశాల లోపల వరల్డ్ వాటర్ డే కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఏకే విద్యార్థులకి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ముఖ్యంగా మనకు పత్రిక రంగా లభించేటటువంటి నీటిని దానిని కలుషితం చేసేది ఎక్కువగా విద్యార్థుల దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. అటువంటి నీటిని అటువంటి గాలిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా వాడుకుంటే రాబోయే భావితరాలకు మనం ప్రకృతి పరంగా లభించేటటువంటి గాలిని నీరును ఏ విధంగా అందించగలుగుతాం అనేది లేకుంటే మొదలవ్వాలని చెప్పి మీతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందనీయం. మీరందరూ కూడా గాలిని నీరును కలుషితం చేయకుండా పొదుపుగా మంచిగా వాడుకునే విధంగా నీరు భావితరాలకు అందించినప్పుడే మీరు ఈ నేర్చుకునేటటువంటి ఈ సిద్ధాంతానికి మీరు ఎంతైనా న్యాయం చేసిన అర్హతారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం, ఇన్నటికీ నిన్న మనం సోషల్ మీడియాలో కూడా చూసాం దక్షిణాఫ్రికాలో ఒక ప్రధాన నగరమైనటువంటి కేప్టన్ నగరంలో కూడా నీటికి ప్రజలు ఎంత అల్లాడుతూ ఉన్నారంటే అక్కడ ఎంతో మిలియన్స్ కోట్లాది రూపాయలు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఫ్యాన్లు పట్టుకొని సాధారణ ప్రజల వలె నల్ల ట్యాబులు లేదా మున్సిపల్ వారికి చెందినటువంటి వాటర్ ట్యాంకుల దగ్గరకు వచ్చి 5 లీటర్లు 10 లీటర్ల ఫ్యాన్ పట్టుకెళ్ళే దృశ్యాలు మీరు చూసే ఉండవచ్చు. బహుశా అటువంటి పరిస్థితి మన భారతదేశానికి రావచ్చు అనుకుంటే ఖచ్చితంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి బంగారు తెలంగాణలో భాగంగా పరిగెత్తాల సమృద్ధిగా రాబోయే 2-3 సంవత్సరాల లోపల మనం ఎక్కడైతే రాజమండ్రిలో ఈరోజు చూస్తా ఉన్నామో అటువంటి నీరు కాళేశ్వరం ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు ద్వారా ధర్మపూర్ అవతల దాదాపుగా కాళేశ్వరం నుండి ధర్మపూర్ వరకు 240 కిలోమీటర్ల పొడవుగా మనకు ఇరు వైపుల ఒడ్డున నీళ్ళు విధంగా మనం చేస్తా ఉన్నాం. అటువంటి నీటిని మనం ఎక్కడ కూడా వృధా చేయకుండా ఇక్కడే చక్కని పంట పొలాలతో మంచి వాతావరణ ఆహ్లాదం కనిపించేందుగా మన కుట్టింది. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజున ప్రకృతి పరంగా లభించినటువంటి నీళ్లను గాలిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుందని మీకు తెలిసింది మనకుని చెప్పి ఎక్కడ కూడా కలుషితం కాకుండా వాటిని పొదుపుగా వాడుకొని వాటిలోని మంచి లక్షణాలకు మనం అందరికీ కూడా వివరించినప్పుడే మనకు ఈ కార్యక్రమాన్ని వినడంలో కూడా ఒక అర్థం ఉంటుందని చెప్పి భావిస్తూ రాబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా నీటిని పొదుపుగా వాడుకొని ఎక్కువగా కలుషితం కాకుండా వరల్డ్ వాటర్ ప్రాముఖ్యతను అందరికీ వివరిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణవేణి స్కూల్ యాజమాన్యానికి మరియు మా మిత్రులు కలిసి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ అందరి కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు యాజ్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ గా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారందరికీ చప్పట్లతోని మీ యొక్క స్వాగతాన్ని తెలియజేయండి. ఎందుకంటే మీ భవిష్యత్తు ముఖ్యంగా మనకు జస్ట్ వీల్ ఇంటరాక్ట్ ఒక నిమిషం మనకు జీవించడానికి ముఖ్యంగా ఏం కావాలి, ఇవాళ వాటర్ చేయాలి, వాటర్ చెప్పొద్దు, ఉన్నదే మాట్లాడుకుందాం, నిజం మాట్లాడుకుందాం. ఓకే ఓకే ఎవరిలో ఏముండాలి, ఆక్సిజన్ ఉండాలి. ఆక్సిజన్ లేకుండా ఎంతసేపు పడుకున్నాం, ఎంతసేపు పడుకుంటాం, 2 నిమిషంలో మనం ఎక్కడ కూడా సుఖంగా బతికే పరిస్థితి లేదు, మీకు భవిష్యత్తు లేదు. ఓకే మీ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మళ్ళీ రివర్స్ రావాలి, మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి, అప్పుడే మళ్ళీ ఆరోగ్యంగా జీవిస్తాం. ఓకే అండ్ 70% ఆఫ్ ద వాటర్ ఇస్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ పర్పసెస్ అండ్ దేర్ ఆర్ 60% ఆఫ్ ద వాటర్ ఇస్ యూజ్డ్ డ్యూ టు ఇలెక్ట్రికల్ సెట్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అవర్ హ్యూమన్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 60% ఆఫ్ ద వాటర్ హ్యూమన్ హ్యాస్ టు కన్స్యూమ్ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే
and evaluate the estimated that 3 to 4 million of people die with waterborne diseases due to consuming of polluted water, and water got polluted with using more toxic chemicals and dumping the waste into rivers and oceans, etc. And our kidneys can eliminate 20 to 28 liters of water per day. On the year 2.5% and we know that just in the name of the world world water ప్రపంచ దినోత్సవం ముఖ్యంగా ఈ యొక్క మనకు దేశంలో దేశాలంటే మనకు గాలి నీరు భూమి అగ్ని ఆకాశం ఇవన్నీ ఉన్నాయి. కానీ ముఖ్యంగా మనం ప్రతిరోజు కూడా మనం నిత్యం ఈ యొక్క నీరు గాలిని మనం సమృద్ధిగా వాడుకుంటున్నాం, భూమిగా నిశ్చిస్తున్నాం, అందరం నిశ్చిస్తున్నాం. కానీ మా ముఖ్యంగా మనం మా ప్రాణంతో ఉండాలంటే గాలి నీరు ముఖ్యమైనవి. గాలి కష్టమవుతుంది, నీరు కష్టమవుతుంది. గాలి మనం చెట్లను పెట్టడం ద్వారా గాలి యొక్క మనకు ఆక్సిజన్ పద్ధతి దీనికి మనకు వస్తుంది. కానీ ఈ యొక్క నీరును మనం సరైన విధంగా నిల్వ చేయకపోవడం వల్ల నీటి కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆల్రెడీ మన ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు అనేక దేశాల్లో కూడా నీటి సమస్య ఎదుర్కొంటున్నాం. ఈ సమస్యను గుర్తించిన డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు 1992-1993లో ఈ యొక్క మార్చి 22 ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వాటర్ ఫ్రెష్ వాటర్ కోసం వాళ్ళు ఫస్ట్ మొదలుపెట్టారు. ఫ్రెష్ వాటర్ యొక్క ఈ విధంగా ప్రపంచానికి అందించే ఉద్దేశంతో ఈ యొక్క వాటర్ మొదలుపెట్టారు. దీన్ని ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడికి దర్యాపకపో సంవత్సరం కూడా మనం ఈ స్టూడెంట్ ఆయన స్కూల్లో జరుపుకుంటున్నాం. వారు మనకు ప్రతి సంవత్సరం కూడా ఆశిస్తున్నారు. వాళ్ళు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే పాలు తరాలి మన యొక్క నేచర్ యొక్క ప్రాముఖ్యత తెలియడం వల్ల వారు ఉద్యోగాలు ఆలోచించి వాళ్ళకి తెలుసుకుంటారు. కానీ వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్లో కూడా ఈ యొక్క అనేక అవకాశాలను వాళ్ళు వినియోగించుకొని ఈ యొక్క దేశాన్ని కాపాడుతారని ఒక విజయంతోనే ఈ యొక్క పిల్లలకి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. ఈ యొక్క కార్యక్రమం ఇంకా మరి కార్యానికి కొన్ని అర్జెంట్ పనులు కాబట్టి మరి మాట్లాడి వస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ చక్రపతి గారు dynamic teachers as well as most energetic students. See, all my words are taken by our people. As Srinivas sir was saying about, water is the second life, but first life is air. Let us try to preserve water. Really, I thank the person behind this program, Mr. Kalpin Srinivas sir, very active. Always he comes and does very programs which are much similar to environment. In this regard, I would like to say just 2 points. Children, we have sent about 2 million satellites into the space, and all the satellites are just, they are giving the warning that Earth is on danger or Earth is under danger. It is going from danger, it is going to happen in the Earth. These satellites are sending a message that 60% of the agricultural water has been damaged, that means it is completed. From the past 20 years, underground water level is increased by 4 meters. That means if you dig a well, you need to dig it for 4 meters to get the water. This is all because of our negligence and our carelessness. Don't do great things on this particular day. As our similarly Paryavaranam Pastor was saying about, after going home, see where the water is leaking out. The buckets to which most are there, this is closer. ఈ కార్యక్రమంలో సింగరేరు పర్యావరణ అధికారి అంబటి శ్రీనివాస్, కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఉప్పటి సత్యప్రసాద్, నవతెలంగాణ పరీక్షణ సమితి కన్వీనర్ శ్రీనివాసరావు, పాఠశాల డైరెక్టర్ కె మంజులా శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ రాజిరెడ్డి, రాధాకృష్ణ, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, స్పోర్ట్స్ కన్వీనర్ బోయిన తిరుపతి, పీఈటీ వెంకట్, నాగరాజు, మల్లిక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అధ్యక్షంలో పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని ఏసీపీ కార్యాలయంలో ఈరోజు నీడ స్వచ్ఛంద సంస్థ కుక్క కరిచిన బాధితునికి అందించే 14,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఏసీపీ రక్షిత కె మూర్తి చేతుల మీదుగా ఏసీపీ కార్యాలయంలో అందించి మానవతావాదాన్ని చాటుకున్నారు. స్థానిక నరసాల పల్లి గ్రామానికి చెందిన కూలి పని చేస్తూ నిరుపేద కుటుంబానికి చెందిన అరికెల మల్లయ్యను 10 రోజుల క్రితం కుక్క కరిచింది.
తీవ్ర గాయాల పాలైనాడు. స్థానికంగా వైద్య సేవలు అందించక ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు పంపారు. అప్పు తెచ్చి మల్లయ్యను బ్రతికించుకుందామనే కుటుంబీకులు అనుకున్న 150,000 రూపాయలు కావాలని హైదరాబాద్ డాక్టర్లు చెప్పగా కుటుంబీకులు మానవతావాదులను ఆర్థిక సాయం చేయండి అర్థించారు. దీంతో స్థానిక అంబేద్కర్ ఆర్మీ సభ్యులు నీడా సంస్థకు తెలుపగా వారు పలువురు దాతల నుంచి 14,000 రూపాయలు వసూలు చేశారు. ఈ డబ్బులను ఈరోజు ఏసీపీ రక్షిత కేమూర్తి చేతుల మీదుగా మల్లయ్య కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, నీడా వాలంటీరింగ్ ఆర్గనైజేషన్ గోదావరి కనీలో ఈ వరకు చాలా మంచి పని చేశారు. ఈ రీసెంట్లీ ఇప్పుడు మల్లయ్య అని ఒక కూలీ వాళ్ళకి కుక్క కచ్చి ఐ థింక్ ఐ ప్రాబ్లం అని వచ్చింది. వాళ్ళకి డబ్బు లేకన వి ఆర్గనైజేషన్ హెల్ప్ చేస్తున్నారు. ఒక 14,000 రూపీస్ కలెక్ట్ చేసి వాళ్ళ అబ్బాయికి ఈరోజు ఇచ్చినారు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నీడా వాలంటీరీ ఆర్గనైజేషన్ అండ్ టెల్ దెమ్ టు కీప్ అప్ సచ్ గుడ్ వర్క్. నరసాలపల్లికి చెందిన అరికెల మల్లయ్య గత 10 రోజుల క్రితం కుక్క కాటుకు గురై తీవ్ర గాయాలతో ఇక్కడ సిగ్మా హాస్పిటల్లో చికిత్స పొంది ఇక్కడ నుంచి మళ్ళీ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లడం జరిగింది. వీళ్ళు చాలా నిరుపేద కుటుంబం, రోజు కూలి పని చేస్తేనే పొట్టగడవని పరిస్థితిలో ఉన్న వీళ్ళకి సరైన వైద్యం హైదరాబాద్లో అందించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విధంగా వీళ్ళు ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. సో ఇక్కడ వైద్యం కోసం ఖర్చు పెట్టిన డబ్బులు అప్పుచప్పు చేశారు. ఇప్పుడు కూడా ఇంకా డబ్బులు కావాలి అంటే హైదరాబాద్లో చాలా డబ్బులు అవసరమవుతాయని అతను సరిపోక వీళ్ళు ఏడుస్తున్నారు. సో దీనికి స్పందించిన మనం పేపర్ ద్వారా తెలుసుకున్న మేము ఇక్కడ అంబేద్కర్ యూత్ ద్వారా మేము ఈ విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. యూత్ పిల్లలు వచ్చి కూడా మనల్ని నీడా స్వచ్ఛంద సమస్యను సంప్రదించారు. సో మానవత్వంతో స్పందించిన మేము మంచి కార్యక్రమం తీసుకొని దీనికి మా నీడా వాలంటీర్ ఆర్గనైజేషన్ ద్వారా మా దాతల సహకారంతో 14,000 రూపాయలు మేము జమ చేసి ఇక్కడ ఈ మల్లయ్య కుటుంబానికి సంబంధించి వాళ్ళ కొడుకు రాకేష్కి ఇప్పించడం జరుగుతుంది. దీనికి మా సహకరించిన మా దాతలకి మరియు ప్రత్యేకంగా ఇంత రిస్క్ తీసుకొని ఎక్కడెక్కడ తిరుగుతున్న అంబేద్కర్ యూత్ నరసాలపల్లి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియ. నరసాలపల్లి నుండి మాట్లాడుతున్నాము. అయితే మేము ఈ ప్రమాదాన్ని చూసినప్పుడు మేము దీనికి ఏదో ఒకటి చేయాలని మేము యూత్ అందరం నిర్ణయించుకొని ఏం చేయాలి అంటే ఇది ఆర్థికంగా సంబంధించింది కాబట్టి గోదావరికంలో నీడా స్వచ్ఛంద సంస్థ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసింది కాబట్టి దాన్ని సంప్రదించి మా ప్రాబ్లంని మేము కొంతైనా సహకరించాలని మా యూత్ అందరం కలిసి వీళ్ళని సంప్రదించడం జరిగింది. కొంత కలెక్ట్ చేసి వీళ్ళకు అందించడం జరిగింది. నీడ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ అధ్యక్షం జరిగిన కార్యక్రమంలో బాల రాజ్ కుమార్, మండల రమేష్, కృష్ణ, రాజు, అంబేద్కర్ ఆర్మీ సభ్యులు ప్రశాంత్, నవీన్, రాజేష్, శ్రావణ్, శ్రీనివాస్, క్రాంతి, నరేష్లు పాల్గొన్నారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన PVC పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్, విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన PVC పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్. We'll be right back.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్మెల మండలం లెంకలగడ్డలో ఈరోజు మండలంలోని పశువులకు ఉచిత మందులను మహదేవ్పూర్ జడ్పీటీసి హసీనా బాను కాటారం ఏసీపీ లింగపల్లి శ్రీనివాసరాజులు పంపిణీ చేశారు. పల్మెల లెంకలగడ్డ చుట్టున్న గ్రామాల్లో పశువులను వస్తున్న వింత వ్యాధులు నిర్మూలించేందుకై జిల్లా పశువైద్యాధికారులు సూచనల మేరకు పల్మెల మండలం పశువైద్యాధికారి రాజబాబు మందులను పంపిణీ చేయించారు. మహదేవ్పూర్ జడ్పీటీసి హసీనాబాను మందులను పంపిణీ చేసిన అనంతరం పశువులను ఎంతగా చూసుకుంటే మనకు అవి ఎంతగా సహకరిస్తాయని, తద్వారా వ్యవసాయ పనులకు వినియోగించుకుంటామని అన్నారు. నోరు లేని జీవాలను పశువైద్యుల సలహా ప్రకారం మందులు వాడించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పల్మెల లెంకలగడ్డ చుట్టు గ్రామాల రైతులు మండలం జైత్యాల జిల్లా కొడిమేల మండలంలో ఈరోజు 10th క్లాస్ ప్రశ్నపత్రం లీక్ అయింది. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సత్యనారెడ్డిని కొడిమేల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే 6 ఉపాధ్యాయులని డీఈఓ వెంకటేశ్వర సస్పెండ్ చేశారు. కొడిమేలలోని మోడల్ స్కూల్లో 10th క్లాస్ ప్రశ్నపత్రం లీక్ అయింది. తెలుసుకున్న ఎస్ఐ సతీష్ కుమార్ సివిల్ డ్రెస్లో పాఠశాల వద్దకు వెళ్లారు. నీవెవరు ఎందుకు వచ్చావురా అంటూ ఆ స్కూల్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ గౌడ్ ఎస్ఐపై చేయి చేసుకున్నాడు. వెంటనే అతను ఎస్ఐనని చెప్పి ప్రిన్సిపాల్ అదుపులోకి తీసుకున్నారు. ఎంయూ వెంకటేశ్వరరావు 3 మహిళా అధికారులు సెంటర్ నుంచి పారిపోయారు. ఇదిలా ఉండగా జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న 6 టీచర్లను వెంటనే సస్పెండ్ చేశారు. ప్రిన్సిపాల్ సత్యనారాయణ గౌడ్, కోనాపూర్ మ్యాథ్స్ టీచర్ వడ్లకొండ రమేష్, రామ్సాగర్ శ్రీనివాస్, కేజీబీవి పాఠశాల ప్రత్యేక అధికారి మందలింగవ్వ, కేజీబీవి మ్యాథ్స్ టీచర్ రాధను డీఈఓ వెంకటేశ్వర సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 25న జాతీయ సార్వత్రిక పాఠశాల పరీక్ష. కృష్ణమే ప్రైవేట్ స్కూల్లో ప్రపంచ నీటి దినోత్సవ సదస్సు. కుక్క కరిచిన బావధునికి 14,000 ఆత్మ సహాయం. పల్మెల మండలంలో ఉచిత పశుమందుల పంపిణీ. కొడిమేల మండలంలో 10th క్లాస్ ప్రశ్నపత్రం అడ్డంగా దొరికిన టీచర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.